అసందర్భ సవాలు విసిర పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ ప్రధానంగా తిరుపతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఒక చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా అంటే ఇప్పుడు ఓకే ఆ చర్చ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు అలాగని ఒక రకంగా వైసీపీ అభిమానులు ఎక్కడ తగ్గట్లేదనే కూడా చెప్పాలి అంటే ఆయన ప్రధానంగా మీకు దమ్ముందా మీకు దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోండి పవన్ కళ్యాణ్తో గొడవకు రండి నేను వెనక్కి తగ్గను ఒక్కసారి పోరాటంలో దిగిన తర్వాత తల తెగేదాకా ఆయన నేను రెడీ ఇలాగ అంటే ఆయన అక్కడ అంత అవసరం లేదేమో అనిపించింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకోవడానికి మీరు రెడీ అయినా అంటే ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటామని చెప్పి వైసీపీ నేత ఇంకెవరు ఇంకెవరు చెప్పలేదు అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కానీ వ్యాఖ్యలు కానీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూనే ముందుకు వెళుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ప్రచారంలో ఏదో కయ్యానికి కాలు దివ్వేలాగా ఆయన ప్రచారం చేస్తున్నారా ప్రచారంలో వ్యాఖ్యలు చేశారా లేదా తన స్టైల్ని తన మార్క్ని ఏదో ఒక ప్రచారం రూపంలో అంటే బీజేపీ నేతల ప్రచారం మిగిలిన వాళ్ళ నేతల ప్రచారం అంతా ఒక రకంగా ఉంటుంది అంత సా సాఫ్ట్గా మేము అది చేసాం ఇది చేసాం మీరు ఓటేయండి లేదంటే వైసీపీ గెలిస్తే మామూలుగా అంటే ఆ మాట ఈయన కూడా అన్నారనుకోండి వైసీపీ ఇరవై రెండు ఎంపీలు ఇంకొక ఎంపీ యాడ్ అవుతాడు తప్ప అంతకుమించి ఏముండదు అదే మనం బీజేపీ తరఫున వెళ్తే కనుక ప్రజల సమస్యల మీద నోరు విప్పుతాం ప్రజల సమస్యల మీద మాట్లాడుతాం ఇవన్నీ కూల్గా వెళ్తూ ఉంటాయి కాకపోతే అలా చేస్తే ఇంక కిక్కే ఉంది అలా చేస్తే ఇంక స్టైలే ఉందని అనుకున్నారో ఏంటో పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ దమ్ముందా దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోండి పవన్ కళ్యాణ్తో గొడవకు దివ్వండి నేను నేను సవాల్ విసురుతున్నాను మీకు మీరు గొడవకు వస్తారా అంటే ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు గొడవకు వస్తారని అనరు నేను గొడవకు వస్తానని చె ఏ రాజకీయ నాయకుడు తొడకొట్టరు కాకపోతే ఏదైనా ఒక అంశం మీద మాట్లాడి దాని మీద సవాలు విసురుతారు ఇప్పుడు తిరుపతిలో మేము ఇది చేయలేదు ఇది చేస్తానని హామీ ఇచ్చాం నువ్వు చేయలేదని నేను నిరూపించాను దమ్ముంటే నేను బహిరంగ ఇంకా రా ఈ తరహా సవాలు విసిరాలి కానీ నువ్వు నాతో గొడవ పెట్టుకుంటావా రా సవాల్ నువ్వు నాతో గొడవ పెట్టుకుంటావా రా అంటే అదేదో ఏదో కయ్యానికి కాలు దూకుతున్నట్టు అవతలలోని ఏదో రకంగా ఒక సవాలు విసిరేసానా అంటే ఏదో అగ్రెసివ్గా మాట్లాడేసాను ఒక సినిమా టైప్లో ఒక డైలాగ్ చెప్పేశానంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ విజిల్స్ క్యాక్లో వేసేస్తారు కాస్త అంత అని అన్నట్టుగా ఉందా అనేది అంటే ఒక సవాల్ విసరడంలో కూడా అసందర్భం లేదంటే సందర్భం లేకుండా సవాల్ విసరడం ఆ సవాళ్ళు సరైన పదును లేకపోవడం కాస్తంత ఇబ్బంది పెట్టే అంశమే పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు గతంతో పోలిస్తే తిరుపతి ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా అగ్రెసివ్గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న బీజేపీ సీనియర్ నాయకులను కూడా నోరెల్లబెట్టేలాగా అద్భుతమైన ప్రచారం చేశారు కానీ అందులో కొన్ని కొన్ని అసందర్భమైన వ్యాఖ్యలు అసందర్భమైన సవాళ్ళు ఉన్నాయి కాస్తంత పరిశీలించుకోవాలి అనేది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక సూచన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి